మన టాలీవుడ్లో ఒక హీరోతో సినిమా అనుకుని చివరి నిమిషంలో వేరే హీరోతో సదరు సినిమాలు కానిచేసిన బాపతులు చాలానే ఉన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ ఫేమస్ స్టోరీ రైటర్. ఆయన బాలయ్య కోసం ముందుగా సింహాద్రి కథ రాశారంట. అయితే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో చిన్నపాటి మార్పులు చేసి ఆ కథని ఎన్టీఆర్కి వినిపించగానే మనోడు ఓకే అనేశాడంట. సింహాద్రి దర్శకుడిగా రాజమౌళికి, హీరోగా ఎన్టీఆర్కి ఏ స్థాయి హిట్ ఇచ్చిందో, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాహుబలి ట్రెండ్ సెట్టర్ అయితే అప్పుడు సింహాద్రి ట్రెండ్ సెట్టర్ అయింది. బాలయ్య కోసం కథ రాసి తారక్తో సినిమా చేసిన విషయాన్ని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో విజేంద్ర ప్రసాదే చెప్పారు. ఇక తను కథ ఇచ్చిన బాహుబలి 2 త్వరలో విడుదల కాబోతుందని, ఆ సినిమా క్రియేట్ చేసే సెన్సేషన్ మామూలుగా ఉండదని విజేంద్ర ప్రసాద్ అన్నారు.